హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారండి? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనము చక్కగా ఇంట్లోనే కూర్చొని ఫేస్ ప్యాక్ అండ్ స్క్రబ్ అండి ఎలా యూజ్ ఎలా వాడాలి అనేది, దాని గురించి వాటికి ఏమేమి పదార్థాలు కావాలనేది వాటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనము పార్లర్లో వందలు ఇట్లా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఫేస్ ప్యాక్ వేసుకోవడం ఎలానో చూసేద్దాం. చక్కగా చిటికలో మన ఫేస్ కూడా మంచిగా తెల్లగా అవుతుందండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఏవో చూసేద్దాము. ఓట్స్ అండి, ఒక స్పూన్ ఓట్స్ తీసుకున్నాను. బాదం, ఒక 6 బాదామ్స్ తీసుకున్నాను. కొంచెం పెసరపప్పు అండి, పెసరపప్పు పొట్టుదైనా పర్వాలేదు, నార్మల్దైనా పర్వాలేదండి. పెసరపప్పు ఒక స్పూన్ తీసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, పచ్చిపాలు, ఇవండి వాటికి కావాల్సిన ఫేస్ ప్యాక్. ఓట్స్ ఫేస్ ప్యాక్ అండి ఇది. ఫేస్ ప్యాక్ కూడా మనం వేసుకోవచ్చు, లేదంటే స్క్రబ్గా కూడా యూజ్ చేయొచ్చండి. మనకి ఈ ఓట్స్ అనేది స్క్రబ్ లాగా కూడా యూజ్ అవుతుందండి. చాలా చక్కగా మన స్కిన్లో నుంచి డర్ట్ని కానీ మొత్తము జిడ్డు ఇదంతా ఉంటుంది కండి, ఈ సమ్మర్లో చాలా బాగా మనకు పనికొస్తుందండి. ఇది సమ్మర్ ఫేస్ ప్యాక్ అని కూడా చెప్పచ్చు. చాలా బాగా ఉంటుందండి మనకు ఈ సమ్మర్లో జిడ్డు ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఫేస్ ప్యాక్ అనేది. ఈ ఫేస్ ప్యాక్లో వచ్చేసి మనము ఈ ఓట్స్ను వీటిని అన్నింటినీ కలిపేసి మిక్సీ పట్టి పెట్టుకుందాము. వీటిని అన్నింటినీ ఆల్రెడీ నేను మిక్సీ పట్టి పెట్టేసుకున్నానండి. ఓట్స్, బాదాము, పెసరపప్పు, పసుపు వేసేసుకొని ఓట్స్ అన్నీ పట్టి పెట్టేసుకున్నాను, మిక్సీ పట్టేసుకున్నాను. వీటిలో కొంచెం మిల్క్ అండి, పచ్చిపాలు వేసేసుకొని వీటిని ఇలా చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా ప్యాక్ను చక్కగా కలుపుకున్న తర్వాత ఈ ఓట్స్ అనేది ఏంటంటే మన ఫేస్ మీద ఉండే దుమ్ము, ధూళి, యాక్నీ అంతా ఉంటుంది కదండి, యాక్నీ ఇవన్నీ తగ్గించడానికి ఓట్స్ అండ్ బాదాము మనకు చాలా సహాయపడతాయండి. చాలా బాగుంటుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది. మనకు జిడ్డు అంతా పోయేసి మన ఫేస్ చక్కగా షైన్, ఈ బాదం అనేది మనం వేసుకున్న తర్వాత మన ఫేస్లో షైన్ అనేది కనపడుతుందండి. దీన్ని స్క్రబ్ లాగా ఒక 10 to 15 minutes స్క్రబ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. లేదు అనుకున్నట్లయితే స్క్రబ్ చేసుకోలేమనుకునే వల్ల ఫేస్ ప్యాక్ లాగా కూడా ఒక 15 to 20 minutes మన ఫేస్ మీద అలానే పెట్టేసుకొని తర్వాత చల్లటి వాటర్తో వాష్ చేసుకున్నట్లయితే మనకు చక్కటి రిజల్ట్ అనేది ఉంటుందండి. తప్పకుండా ఈ చిట్కా అనేది యూజ్ చేయండి. ఈ ప్యాక్ అనేది మీరు కూడా తప్పకుండా చేసి చూడండి, చక్కటి రిజల్ట్ ఉంటుందండి. ఎలా చేసుకోవాలంటే ఎప్పుడైనా ప్యాక్ అనేది మనకు ఇలా వేసేసుకొని ఫేస్ మీద స్క్రబ్ ఒక 15 to 20 minutes అండి, ఇలా స్క్రబ్ లాగా స్మూత్గా చేసుకోవాలండి. రఫ్గా చేసుకోకూడదు. ఎప్పుడు రఫ్ చేసుకుంటే మన స్కిన్ అనేది డ్రై అయిపోయే అవకాశం ఉంటుందండి. అందుకనేసి ఎప్పుడు రఫ్గా చేసుకో, స్మూత్గా ఇట్లా సర్కిల్ మోషన్లో చేసుకోవాలండి. చాలా బాగా ఉంటుంది రిజల్ట్ అనేది. స్క్రబ్ లాగా 15 minutes అయినా చేసుకోవచ్చు, లేదంటే ప్యాక్ లాగా ఇలానే ప్యాక్ ఉంచేసుకొని ఒక 15 to 20 minutes ఇలా ప్యాక్ లాగా ఉంచేసుకొని మీరు పెట్టేసుకున్న తర్వాత వాష్ చేసేటప్పుడు జస్ట్ అలా స్మూత్గా ఒక 2 times 3 times ఇలా స్క్రబ్ లాగా నేసుకుంటే మాత్రం, ప్యాక్ వేసేసుకున్న తర్వాత స్క్రబ్ లాగా ఇలా నేసుకుంటే మాత్రం చక్కటి రిజల్ట్ ఉంటుందండి. తప్పకుండా ఈ ప్యాక్ అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈయన ఫేస్ ప్యాక్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ వస్తుందండి, ఆ బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.